దాదాపు పక్షం రోజులుగా ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులు మరో రెండు రోజుల పాటు టెన్షన్ తప్పదనే అభిప్రాయంలో ఉన్నారు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ చివరి రోజు ప్రత్యేక నిర్ణయాలు ఉంటాయేమోనని ఎదురుచూస్తున్నారు సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రచారాన్ని షురువు చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆగస్టు ఇరవై ఒకటిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ఆ వెంటనే మెజార్టీ అభ్యర్థులు ప్రచారానికి రెడీ అయ్యారు ఆలోపే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించడం ఆ సెషన్లో జమిలీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు రావడంతో గందరగోళానికి గురయ్యారు అప్పటి వరకు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి రాజధానికి వచ్చేశారు ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం జమ్లీ ఎన్నికల అంశాన్ని అసలు ప్రస్తావించలేదు దీంతో జమ్లీ కేవలం ఊహాగనమనే అభిప్రాయానికి రాజకీయ పార్టీలు వచ్చాయి అయితే ఈ నెల ఇరవై రెండున సెషన్ చివరి రోజు కామన్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి ఆ బిల్లు ప్రవేశపెడితే బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించాలనే తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియదని అందుకే మరో రెండు రోజుల తర్వాతే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని అభ్యర్థులు భావిస్తున్నారు ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగిసిన తర్వాతనే నియోజకవర్గాలకు వెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు అప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు రావాల్సిన బిల్లుల కోసం మంత్రుల చుట్టూ చెక్కలు కొడుతున్నారు సీఎం కేసీఆర్ను కలిసిన సమయంలో బిల్లుల పెండింగ్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి లీడర్లను మచ్చిక చేసుకునేందుకు హైదరాబాద్కు పిలిచి మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేసి బుజ్జగించే పనిలో ఉన్నారు